గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం ఈరోజు వర్గం ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలను చూద్దాం. అయితే ఈ వర్గం ఫలితాల లోపల వాటి జీవుల యొక్క సాధారణ లక్షణాలు కానీ వాటిని వర్గీకరణ యొక్క అంశాలను చూస్తాం. అయితే ఫలితాల అనేటువంటి ఈ వర్గం లోపల ముఖ్యంగా మనకు 18వ శతాబ్దం కంటే ముందు ఈ జీవులను మనము జీవులుగా గుర్తించలేదు. కాబట్టి ఈ జీవుల లోపల ఈ వర్గం లోపల మనకు స్పంజికలు అనేటువంటి జీవులను చేర్చడం అనేటువంటిది జరిగింది. ఈ స్పంజికలు అనేటువంటివి మనకు రంధ్రయుతమైనటువంటి జీవులుగా ఉంటాయి. ఎక్కువ రంధ్రాలను కలిగి ఉండడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి 1760 సంవత్సరం లోపల ఎల్లీస్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు ఈ వీటిని జంతువుగా గుర్తించడం అనేటువంటిది జరిగింది. 1760 శాస్త్రం లోపల మనకు ఎల్లీస్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ పోలీసర జీవులను స్పంజికలను మనకు జంతువులుగా గుర్తించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ లినియస్, లామార్ మరియు క్యూయర్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఈ జీవులను స్పంజికలను జూపైట అనేటువంటి జీవుల లోపల జూపైట లోపల చేర్చడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా 1836 సంవత్సరం లోపల రాబర్ట్ ఈవ్ గ్రాంట్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు ఈ ఫోరిఫెరా అనేటువంటి పదాన్ని ప్రతిపాదించడం అనేటువంటిది జరిగింది. ఫోరిఫెరా అనేటువంటి పదాన్ని 1836 సంవత్సరం లోపల రాబర్ట్ ఈవ్ గ్రాంట్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఫోరిఫెరా లేదా స్పంజికలను చేర్చడం, ఈ స్పంజికల గురించి చదివేటువంటి శాస్త్రాన్ని మనకు పారాజువాలజీ అంటారు. స్పంజికల గురించి చదివే శాస్త్రాన్ని పారాజువాలజీ అంటున్నాం. ఈ పారాజువాలజీ అనేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో ఇందులో కణజాలాలు లేనటువంటి బహుకణ జీవులకు సంబంధించినటువంటి అంశాలను నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. బహుకణ జీవులు లేదా కణజాలాలు లేనటువంటి బహుకణ జీవుల గురించి చదివేటువంటి శాస్త్రాన్ని మనము పారాజువాలజీ లేదా స్పంజికల గురించి చదివేటువంటి శాస్త్రం అంటున్నాం. అయితే ఈ స్పంజికల లోపల అతిపెద్దదైనటువంటి స్పంజిక ఏంటంటే స్పేషియస్ పాంజియా విస్పేరియం అనేటువంటిది అతి పొడవైనటువంటి లేదా అతి పెద్దదైనటువంటి స్పంజిక. అతి చిన్నదైనటువంటి స్పంజిక ఏంటంటే లిపోసొలీనియా సొలీనియా బ్లాంక అనేటువంటిది మనకు అతి చిన్న స్పంజికగా చెప్తున్నాం. నెక్స్ట్ అయితే ఈ జీవుల యొక్క సాధారణ లక్షణాలు గురించి మనం చూసినట్లయితే ఈ జీవులు అనేటువంటి స్థానబద్ధ జీవులు, స్థానబద్ధంగానే ఉండడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా ఇవి ఎక్కువ మొత్తం లోపల సముద్ర జీవులు గాను కొన్ని మంచినీటి జీవులుగా జీవించడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ జీవుల ఈ జీవుల లోపల మనకు వలయ సంవత్సరము లేదా సంవత్సరం రహితంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఈ జీవుల యొక్క శరీర నిర్మాణం అనేటువంటిది వలయ సంవత్సరాన్ని కలిగి ఉండడం లేదా సంవత్సరం రహితంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఈ జీవుల యొక్క దేహాన్ని కనుక మనం చూసినట్లయితే స్థూపాకారంగాను మరియు పూల యొక్క సజ్జలాగా గాను అదేవిధంగా నాలాకారంలో ఉండేటువంటి కృష్ణాకారంలోని కలిగి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా కణాల సంఖ్యను ఎక్కువగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ కణాల సంఖ్య అధికంగా ఉండి కణజాల వ్యవస్థ అనేటువంటిది ఏర్పడకుండా ఉంటుంది జీవుల లోపల. ఈ జీవుల లోపల కణాల సంఖ్య అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కానీ కణజాల వ్యవస్థ అనేటువంటిది ఏర్పడి ఉండదు. నెక్స్ట్ ఈ జీవులు ద్విస్తరిత జీవులతో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ శరీర పుణ్యం అనేటువంటిది ద్విస్తరితంగా ఉండడం, అందులో వెలుపలవైపు ఉండేటువంటిది పినగోడం, లోపల వైపు ఉండేటువంటిది కోయనోడం, మధ్యస్థంగా ఉండేటువంటి మధ్యస్థానం ఏదైతే ఉంటుందో అది బృహకర జాలంతో నిర్మితమై ఉండడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఈ జీవుల పొలిఫేర జీవుల యొక్క శరీర ఉపరితలం అంతా కూడా మనకు అనేక రంధ్రాలు అనేటువంటివి ఉంటాయి. ఈ జీవుల యొక్క శరీరం అంతా కూడా అనేక రంధ్రయుతంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. అందులో మనకు ఆస్ట్రియా లేదా పుల్లెముఖాలు అనేటువంటివి ఉంటాయి. ఈ ఆస్ట్రియా ద్వారా జీవించవలసినటువంటి నీరు అనేటువంటిది ఆస్ట్రియా ద్వారా శరీరం లోపలికి వెళ్ళడం, అదేవిధంగా ఆస్కులం ద్వారా బయటకు రావడం అనేటువంటిది జరుగుతుంది.
నీటి ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది కుళ్ళ వ్యవస్థ ద్వారా జరగడం అనేటువంటిది జరుగుతుంది. నీటి ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది కుళ్ళ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. ఈ నీటి ప్రసరణ వ్యవస్థ జరిగినప్పుడు జీవించాల్సినటువంటి పదార్థాల యొక్క సరఫరా గాని, అదే విధంగా విశ్లేషక పదార్థాలు గాని, శ్వాస వ్యవస్థ గాని ఈ కుళ్ళ వ్యవస్థ ద్వారానే ఆ జీవులు అనేటువంటివి జరపడం జరుగుతుంది. నెక్స్ట్ అస్థిపంజరం అనేటువంటిది కల్కేరియస్ లేదా సీలియస్, అదే విధంగా మనకు స్పంజక తంతువుల ద్వారా వీటి యొక్క నిర్మాణంలో కంటకాలు అనేటువంటిది లేదా అస్థిపంజరం అనేటువంటిది ఏర్పడి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా జీవుల లోపల కణంతస్థ జీర్ణక్రియ అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా శ్వాస వ్యవస్థ గాని విశ్లేషక వ్యవస్థ గాని వ్యాపన పద్ధతి లోపల జరగడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ జీవుల యొక్క లైంగిక అలైంగిక విధానాల ద్వారా వాటి యొక్క ప్రత్యుత్పత్తి విధానం అనేటువంటిది జరుగుతుంది. జీవుల యొక్క లైంగిక అలైంగిక పద్ధతుల ద్వారా జీవుల యొక్క సంఖ్య అనేటువంటిది పెంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వ్యవస్థ మనకు పూర్ణ బంధిత విధానం అనేటువంటిది జీవుల్లో జరిగే ఈ జీవుల లోపల స్వేచ్ఛగా ఏదైనటువంటి అంటీప్లాస్టిక్ లేదా ప్యారాంకైమా అనేటువంటి డింబకాలు అనేటువంటివి ఉంటాయి. ఈ జీవుల లోపల మనకు యాంటీప్లాస్టిక్ లేదా ప్యారాంకైమా అనేటువంటి డింబకాలు అనేటువంటివి డింబక జీవులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇది ఈ లక్షణాలను కలిగి ఉండడం అనేటువంటిది పరిసర వర్గం యొక్క మెయిన్ లక్షణాలు. అదేవిధంగా పరిసరాల యొక్క వర్గీకరణ చూసినట్లయితే మనకి వర్గీకరణ అనేటువంటి జీవుల్లో ఉండేటువంటి అస్థిపంజరాన్ని ఆధారంగా చేసుకుని జరుగుతుంది. ఈ అస్థిపంజరం అనేటువంటిది ఆధారపడి మనకు వర్గీకరణ మూడు రకాలుగా డివైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అందులో విభాగం కల్కేరియా, విభాగం ఎగ్జాక్టినేరియా, విభాగం డెమోస్పాంజి అనేటువంటి మూడు విభాగాలుగా మనం విభజించడం అనేటువంటిది జరుగుతుంది. విభాగం కల్కేరియాలను చూసినట్లయితే దీనిలో కల్కేరియా స్పంజకలను ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో ఉండేటువంటి కంటకాలు ఏవైతే ఉన్నాయో అవి కాల్షియం కార్బోనేట్ తోటి నిర్మితమై ఉంటాయి. ఇవి వీటి యొక్క శరీరం అనేటువంటిది 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పెరగడానికి వీలు లేకుండా ఉంటుంది లేదా 10 సెంటీమీటర్ల వరకు మాత్రమే యొక్క శరీర నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ కల్కేరియాకు సంబంధించినటువంటి జీవులన్నీ కూడా స్థాన వేషాలుగా ఉండడం లేదా ఏకంతరంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఈ జీవుల యొక్క శరీరం అనేటువంటిది స్థూపాకారంగా ఉండడం, అదేవిధంగా మనకు ఒక సజ్జలాగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఓన్లీ కల్కేరియా విభాగం జీవులు ఓన్లీ మనకు సముద్రాల లోపలనే వాటి యొక్క జీవనం అనేటువంటిది కొనసాగిస్తాయి. నెక్స్ట్ దీని లోపల మనకు ఆస్టెనైడ్, సైకనైడ్, ల్యూకనైడ్ అనేటువంటి కుళ్ళ వ్యవస్థలో ఏదో ఒక దాన్ని మాత్రమే కల్కేరియాకు సంబంధించినటువంటి జీవులు కలిగి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ దీని లోపల మనకు రెండు ప్రమాణాలు అనేటువంటివి ఉంటాయి. ఒకటి హోమో శిల అనేటువంటిది, నెక్స్ట్ ఎటిరో శిల అనేటువంటి ఈ రెండు వారికి రెండు ప్రమాణాలను కలిగి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. హోమో శిల లోపల ఎగ్జాంపుల్ మనకు లోకోసోలీనియా, అదేవిధంగా క్లాక్రీనా అనేటువంటిది జీవులు, ఎటిరో శిల లోపల సైక్లన్ మరియు గ్రాన్సియా అనేటువంటి జీవులు అనేటువంటివి కల్కేరియా విభాగం లోపల ఉంటాయి. అదేవిధంగా చూసినట్లయితే ఇందులోపల గాజు స్పందికలు అనేటువంటివి ఉంటాయి. ఈ గాజు స్పందికలను చేర్చడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ అస్థిపంజరం అనేటువంటిది సిలికాన్ మరియు సిలికాన్ తో కూడి ఉండడం అనేటువంటి జరుగుతుంది. వీటి లోపల 6 కిరణాలతో కూడినటువంటి కంటకాలు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వీటి లోపల శరీరం అనేటువంటిది స్థూపాకారంలో వలయ సంవత్సరంతో లోపల ఉండడం అనేటువంటిది జరుగుతుంది. దీని లోపల కూడా మనకు ఎగ్జాక్ట్ లోపల రెండు ప్రమాణాలను చూడడం జరుగుతుంది. అందులో ఎక్టర్ స్టోరోఫోరా అనేటువంటిది, హ్యాంపీ డెస్కోఫోరా అనేటువంటి ఈ రెండు విభాగాలను చూడడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనకు ఎగ్జాంపుల్ చూస్తే పిరానియా, హాలోనిమా,
రిఫ్లెక్ట్ ఎలా అనేటువంటి జీవులు మనకు ఎగ్జాంపుల్ గా ఉంటారు జరుగుతుంది. నెక్స్ట్ డెమోస్పాంజియా, ఇందులో ఎక్వ స్పంజికలు కలిగినటువంటి విభాగం ఇది. నెక్స్ట్ ఇందులో డెమోస్పాంజికలు అనేటువంటి ఉంటాయి, ఇవి సముద్ర జీవులు మరియు కొన్ని మంచినీటి జీవులుగా ఉంటాయి. అదేవిధంగా అస్థిపంజరం అనేటువంటిది ఉండదు, డెమోస్పాంజి లోపల మనకు అస్థిపంజరం అనేటువంటిది ఉండదు. ల్యూకనాయిడ్ పుల్లివాస అనేటువంటిది డెమోస్పాంజి జీవుల లోపల ఉండడం అనేటువంటిది జరుగుతుంది. దీని లోపల మనకు మూడు ఉపవిభాగాలు అనేటువంటివి ఉంటాయి, అందులో టెట్రాక్టిన్ నెలిడా అనేటువంటిది ఒకటి, రెండవది మొనాక్సినిడా, మరి మూడవది కెరటోసా అనేటువంటి మూడు ఉపవిభాగాలు ఉంటాయి. అదేవిధంగా ఎగ్జాంపుల్ గా ఆస్టరెల్లా, ప్లాటినా, క్లయాన్ అనేటువంటి జీవులు మనకు డెమోస్పాంజియా ఉదాహరణలుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫోటోఫిల్ అనేటువంటి దాంట్లో సాధారణ లక్షణాలు మరియు వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలను చూసాం. ఓకే, థ్యాంక్ యూ.